హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ భానుకొడిదర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకుని బై దట్ ఏంటంటే మీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ బాక్స్ వచ్చేసరికి టూల్ కిట్ అనమాట. రీసెంట్గా నేనైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను, సో ఇంటికి అయితే అవసరం ఉంటుందని చెప్పేసి. సో ఒక లేట్ చేయకుండా ఒకసారి అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేద్దాము లోపల ఏమేమి ఉంటాయో. ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది టూల్ కిట్ది. అండ్ ఇది కంపెనీ వచ్చేసరికి హెల్గురు కంపెనీ అన్నమాట. అండ్ ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, కస్టమర్ కేర్ డీటెయిల్స్ ఎక్సెట్రా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసుకుంటుంది అనమాట. అండ్ అలాగే బాక్స్ పైన మనకు ప్రైస్ వచ్చేసరికి 17.99 అయితే రాసుకుంటుంది అనమాట. అండ్ ఇంకా లేట్ చేయకుండా బాక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి మనం చెక్ చేద్దాం లోపల ఏమేమి ఉన్నాయో మనకు. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా అయితే మనకు టూల్స్ అయితే ఇందులో మనకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి మనకు వైర్ కట్టర్, అండ్ ఫైనల్ ఇదన్నమాట వైర్ కట్టర్. అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసరికి మనం పక్కనైతే పెట్టేద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు టేప్ ఉందన్నమాట, మెజరింగ్ టేప్ 3 మీటర్స్ ఉంటుంది అనమాట లెంత్ వచ్చేసరికి. అండ్ మెయిన్గా ఈ టేప్ యొక్క స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసరికి మనకు లాక్ మెకానిజంతో వర్క్ అవుతుందన్నమాట. సో మనం టేప్ అయితే ఈ విధంగా పుల్ చేస్తాం కదా, ఇక్కడ మనకు లాక్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం లాక్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట టేప్కి. ఇలా మనం ముందుకు నొక్కితే లాక్ అనేది అవుతుందన్నమాట, అన్న బయటికి ప్రెస్ చేస్తే మనకు అన్లాక్ అవుతుంది అనమాట. ఇలా అనమాట, ముందు కంటే లాక్ అయిపోతుంది అని వెనక్కి అయితే అన్లాక్ అవుతుంది అనమాట. సో ఈజీగా మనం యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్క్రూ డ్రైవర్ ఉందన్నమాట. అండ్ స్క్రూ డ్రైవర్ వచ్చేసరికి మనకు 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఒక ఎండ్ వచ్చేసరికి మనకు స్టార్ టైప్లో ఉంటుంది అనమాట, కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఎండ్ వచ్చేసరికి మనకు నార్మల్గా ఉంటుంది అనమాట ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఇదనమాట స్క్రూ డ్రైవర్ వచ్చేసరికి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు టెస్టర్ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒక నైఫ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బాక్స్లో. ఫ్రెండ్స్, ఇదనమాట నైఫ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అండ్ నాకు స్టార్టింగ్లో అయితే ఇది అర్థం కాలేదు ఎలా నైఫ్ అనేది ముందుకు తీయాలని చెప్పేసి. సో దానిపైన కాసేపు రీసెర్చ్ చేశాక నాకైతే అర్థమైందనమాట ఇలా దీన్ని ఆపరేట్ చేయాలని చెప్పేసి. సో ఫ్రెండ్స్, సింపుల్ అనమాట. ఇక్కడ మనకు ఒక బటన్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో. సో యాక్చువల్గా ఈ బటన్ వచ్చేసరికి మనం కిందికి ప్రెస్ చేయాలన్నమాట. ఇలా కిందికి ప్రెస్ చేస్తే మనం ముందుకైతే పూస్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా నైఫ్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. అండ్ అదేవిధంగా మనం ప్రెస్ చేస్తూ బ్యాక్ అయితే మూవ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు ప్రెస్ కనిపిస్తుంది కదా, సో అలా ప్రెస్ చేయాలన్నమాట. సో ఇంతే అనమాట ఈ నైఫ్ ఆపరేటింగ్కి. ఫ్రెండ్స్, ఇంకా బాక్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు కటింగ్ బేర్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకు ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసి పెడతారనమాట. సో ఇది వచ్చేసరికి కటింగ్ బేర్, అండ్ ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా బాక్స్ లాస్ట్ వచ్చేసరికి ఒక ఎలక్ట్రికల్ టేప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్గా ఇవ్వనమాట మనకు టూల్స్, టూల్ కిట్లో వాళ్ళు ప్రొవైడ్ చేసేది. అండ్ లాస్ట్లో ఒకసారి మనం టెస్టర్ అయితే చెక్ చేద్దాము ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్, చూస్తున్నాగా మనకు టెస్టర్ కూడా పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా ఏదనమాట ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.